TV24 ప్రేక్షకులకి స్వాగతం. గత కొన్ని రోజుల నుంచి ఏపీలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. కొత్త కొత్తవి హాట్ టాపిక్గా మారుతున్నాయి. అంతేకాకుండా కాపు కార్పొరేషన్ అనేది గత కొన్ని రోజులుగా హాట్ టాపిక్గా మారుతుంది. ఇంతకీ కాపు కార్పొరేషన్ గొడవేంటి అనే విషయాన్ని కాసేపు పక్కన పెడితే, కాపులకి ఇంతిచ్చాం అంతిచ్చాం అని చెప్పుకుంటున్న వైసీపీ ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ గారు శ్వేతపత్రం రిలీజ్ చేయమన్నారు. ఇక దాంతో వాళ్ళందరూ మూకుమ్మడిగా పవన్ కళ్యాణ్పై దాడి చేశారు. అంతేకాకుండా ఇక కాపు కార్పొరేషన్ని తీసుకొచ్చే సత్తా బీజేపీ జనసేనకు ఉందని కొంతమంది విశ్లేషకులు కూడా చెప్తున్నారు. అయితే ఈ క్రమంలోనే కాపు విప్లవ నాయకుడైన ముద్రగడ తప్పుకోవటం కూడా హాట్ టాపిక్గా మారింది. అయితే ఇక ఫైనల్గా కాపులకు జనసేన బీజేపీ అండగా ఉంటుందని జనసేన ఇన్ఛార్జ్ వేగుళ్ల లీలాకృష్ణ వెల్లడించారు. త్వరలోనే కేంద్రం ఆదేశాలు, ఈబీసీ రిజర్వేషన్లు అమలు, 5% కాపులకు, మరో 5% అగ్రకుల పేదలకు. ఇక కాపులకు జనసేన బీజేపీలు అండగా ఉంటాయని ఉభయగోదావరి జిల్లాల జనసేన పార్లమెంటరీ సమన్వయ కమిటీ సభ్యులు, మండపేట నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ వేగుళ్ల లీలాకృష్ణ వెల్లడించారు. అధినేత పవన్ నుండి తమకు దీనిపై సానుకూల కపిలేశ్వరపురం మండలం వల్లూరులోని ఆయన స్వగృహంలో శనివారం మీడియాతో మాట్లాడుతూ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో తమ పార్టీ ప్రతినిధులు కాపు రిజర్వేషన్ల అంశంపై గత కొంతకాలంగా చర్చించనున్నారని, దీనిపై అధినేత పవన్ ప్రత్యేక దృష్టి సారించి పేద వర్గాలకు న్యాయం చేయడంతో పాటు ఇతర వెనుకబడిన కులాలకు ఎలాంటి అన్యాయం జరగకుండా ఈ అంశంపై తన అభిప్రాయం ప్రధాని మోడీకి వివరించారన్నారు. దీంతో పేద అగ్రవర్ణాల కోసం కేంద్రం అమలు చేస్తున్న ఈబీసీలో కాపులకు 5% రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్రాన్ని ఆదేశిస్తూ అతి త్వరలోనే కేంద్రం ఉత్తర్వులు ఇవ్వనుందని వివరించారు. మిగిలిన 5% పేద అగ్రవర్ణాల వారికి రిజర్వేషన్లు అమలు చేయాలని కేంద్రం రాష్ట్రానికి సూచిస్తుందని చెప్పారు. ఇక కేంద్ర ప్రభుత్వం 10% ఆర్థికంగా వెనుకబడిన వర్గాల రిజర్వేషన్లు రాష్ట్రంలో అమలుకు రంగం సిద్ధమైందన్నారు. చట్టం చేసిన ఒక్కో రాష్ట్రంలో ఒక్కో కులం వెనుకబడి ఉంటుందన్న కారణంగా దీన్ని అమలును ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలేశాయన్నారు. దాన్ని రాష్ట్రంలో ప్రస్తుతం వైకాపా ప్రభుత్వం అమలు చేయటం మానేశారని మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం కాపులకు 5%, మిగతా అన్ని కులాలకు 5% కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం వాటన్నిటినీ తీసేసిందని దుయ్యబట్టారు. తక్షణం ఆ రిజర్వేషన్లు కాపులకు మాత్రమే కాకుండా అగ్రవర్ణాల్లో ఉన్న పేదలందరికీ ఈబీసీ రిజర్వేషన్లు వర్తింపచేయాలని కేంద్రంతో పాటు తమ పార్టీ ప్రతినిధులు చర్చించినట్లు వేగుళ్ల లీలాకృష్ణ వెల్లడించారు. కాపులపై కపట ప్రేమ చూపేవారెవరో, వారిని అక్కున చేర్చుకునేది ఎవరో గుర్తించే సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. సో మొత్తం మీద ఇలా ఈ రకంగా జనసేన ఇన్ఛార్జ్ వేగుళ్ల లీలాకృష్ణ మాట్లాడుతూ, కాపులకు జనసేన బీజేపీ అండగా ఉండటమే కాకుండా త్వరలోనే 5% కాపులకు, మరో 5% అగ్రగుల పేదలకు రిజర్వేషన్లు కూడా వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సో మొత్తం మీద ఎప్పటి నుంచో నడుస్తున్న ఈ అంశంపై త్వరలో బ్రేక్ పడుతుందనుకోవాలి. దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి, వీడియో నచ్చితే లైక్ చేసి అందరికి రీచ్ చేయాలా షేర్ చేయండి.